ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసింది కేంద్ర మంత్రి ప్రధాని తరువాత ప్రధాని అంతటి నాయకుడు అమిత్ షా పాల్గొన్న ఈ సమావేశంలో జగన్ గళం విప్పారు అంతేకాదు రాష్ట్ర సమస్యలను నిర్మోహమాటంగా ఎలాంటి తడబాటు లేకుండానే ఆయన షాకు వివరించారు వాస్తవానికి ఈ సమావేశంలో రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తారా లేదా అనే సందేహం సర్వత్రా ఉంది ఎందుకంటే కేంద్రం విషయంలో ప్లీజ్ ప్లీజ్ అంటూనే ముందుకు వెళదామని సీఎం జగన్ స్పష్టం చేస్తున్నారు ఇప్పటి వరకు ప్రత్యేక హోదాపైన పోలవరం నిధులపైన ఇతర రాష్ట్ర అంశాలు సమస్యలపైన ఆయన పెద్దగా కేంద్రాన్ని నిలదీసింది లేదు పైగా గతంలో అమిత్ షా వద్దకు వెళ్ళి ఆయా సమస్యలను ప్రస్తావించేందుకు ప్రయత్నించినా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు దీంతో ఇప్పుడు మాత్రం జగన్ సాహసిస్తారా అనే సందేహాలు సర్వత్రా వినిపించాయి అయితే అనూహ్యంగా జగన్ తనకు అందిన అవకాశాన్ని చక్కగా వాడుకుంటున్నారు ఎలాంటి వెనుకంజ వేయకుండానే ఆయన రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని ఈ సమావేశంలో నిలదీశారు ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిన అంశాన్ని జగన్ ప్రస్తావించారు పార్లమెంట్లో రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం సందర్భంగా ఏపీకి ఇచ్చిన పలు హామీలను సీఎం జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు వాటిని నెరవేర్చలేదన్నారు తెలంగాణలో విద్యుత్ పంపిణీకి సంబంధించి రావాల్సిన ఆరు వేల నూట పన్నెండు కోట్ల బకాయిల అంశాన్ని రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఏళ్లు గడిచినా ఇప్పటికీ నెరవేర్చలేదన్న విషయాన్ని జగన్ పేర్కొన్నారు విభజన చట్టంలోని ఎనిమిదవ షెడ్యూల్ ప్రకారం ఎనిమిది మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు జాతీయ ప్రాధాన్యం ఉన్న పదకొండు సంస్థలను పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏర్పాటు చేయాల్సి ఉందని అయినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ప్రస్తావించారు బుందేల్ఖండ్లో ఇచ్చిన విధంగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ఇవ్వలేదని కొంత కఠినంగానే మాట్లాడారు ఇక ఇటీవల కాలంలో ఏపీ తెలంగాణల మధ్య నెలకొన్న జల వివాదాలను కూడా పేర్కొన్నారు వీటిని కేంద్రం పరిష్కరించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు నీటి వినియోగం విషయంలో ఇతర రాష్ట్రాల సహకారం లేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం తమిళనాడు సహా పొరుగు రాష్ట్రాలకు సహకరిస్తోందన్నారు అదే సమయంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నికర రుణ పరిమితిని నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లుగా నిర్ధారించారని అయితే గత ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి రుణాలు సేకరించారనే నెపంతో తమకు నిధులు ఎలా ఆపేస్తారని నిలదీశారు ఇలా మొత్తంగా దక్షిణ ప్రాంతీయ సమావేశంలో జగన్ రాష్ట్ర సమస్యలపై నెమ్మదిగా మాట్లాడుతూనే అమిత్ షాకు సెగ పుట్టించారు గతంలో కేంద్రం ఇస్తామన్న వాటిని ఇవ్వలేదని ఆయన నిష్ఠూరమాడారు మొత్తంగా చూస్తే జగన్ అనుసరించిన విధానానికి ఆయన చేసిన ప్రసంగానికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది జగన్ సూపర్ అంటూ కామెంట్లు కురుస్తుండడం గమనార్హం